నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రివ్యూవింగ్స్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో 119 పోస్టులకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటంటే, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో 119 పోస్టులకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది 23/2018 అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 7/4/2018, అంటే ఏప్రిల్ 7వ తారీఖుతో అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి లాస్ట్ డేటు. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ వచ్చి 22/4/2018, అంటే ఏప్రిల్ 22వ తారీఖున ప్రింట్ చేసుకుంటాకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అవుతుంది. డేట్ ఆఫ్ టెస్ట్ వచ్చి 6/5/2018. టెస్ట్స్ అనేవి May 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్లికేషన్ ఫీ చూద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అనేది ఓబీసీ క్యాండిడేట్కి ₹600, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చి ₹100 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనం పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, లేదా డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు ఈ అప్లికేషన్ ఫీజు అనేది. ఇంకా ఏజ్ లిమిట్ గురించి చూసుకుంటే మినిమం ఏజ్ అనేది 25 ఇయర్స్ ఉండాలి, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అనేది 52 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్, అదేవిధంగా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ గురించి కంప్లీట్గా ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చి స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, టోటల్ పోస్టులు వచ్చి 35. దాని క్వాలిఫికేషన్ వచ్చి సీఏ కానీ, ICW కానీ, ACS కానీ, MBA కానీ, లేదా పీజీ డిప్లొమా కానీ అయి ఉండాలి. ఇక డిప్యూటీ మేనేజర్కి సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి, దానికి సంబంధించి డిగ్రీ ఇన్ లా ఉండాలి. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి 82 పోస్టులు ఉన్నాయి, దానికి కూడా డిగ్రీ ఇన్ లా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఆన్లైన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి ఇన్ఫర్మేషన్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్కి కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ విధంగా ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయండి. జాబ్స్ అయితే తక్కువ ఉన్నాయి, కానీ కాంపిటీషన్ అయితే కొంచెం తక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి రిలీజ్ చేసినట్టు ఎవరికీ తెలియటం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.